అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన ఇంట్లో గత 24 గంటలుగా జరిగిన ఏసీబీ సోదాలు తెల్లవారుజామున ముగిశాయి. అక్రమాస్తుల చిట్టా కొలికి వచ్చింది. దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఆయన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారిగా, రెరా కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కాసేపట్లో ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. మణికొండలోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఇళ్లు సహా మొత్తం 17 ప్రాంతాల్లో 14 బృందాలు సోదాలు నిర్వహించాయి. నిన్న తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 14 బృందాలు బాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా స్థిర చిరాస్తులు గుర్తించారు. ఇవాళ బ్యాంక్ లాకర్లు తెరిచే అవకాశం ఉంది. ఎస్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, నిన్నటి నుంచే జరిపిన ఈ సోదాల్లో మొత్తం ఎంత మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు? ఎన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు? ఎస్ హరీష, మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే మొత్తం 100 కోట్ల వరకు అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో నిన్న రెడ్ హ్యాండెడ్గా స్వాధీనం చేసుకున్నటువంటి 40 లక్షలకు పైగా నగదు, అదేవిధంగా 60 వాచీలు, అదేవిధంగా 2 కేజీల బంగారంతో పాటు ల్యాప్టాప్లు ఒక 10 ఉన్నాయి, ఐఫోన్లు ఒక 15 ఉన్నాయి. ఈ విధంగా ఖరీదైనటువంటి గిఫ్ట్లను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు విలువైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. భూములు కానీ అదేవిధంగా ఇటు నివాస ప్రాంతాలకు అంటే అపార్ట్మెంట్లలో ఉండేటువంటి ఫ్లాట్స్కు సంబంధించినటువంటి విలువైనటువంటి పత్రాలను అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 90 ఎకరాల వరకు భూములు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. మొత్తంగా అక్రమ ఆస్తులు అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉండేటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి అధికారులు శివబాలకృష్ణను అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మెడికల్ టెస్టుల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా కొన్ని బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్టుగా గుర్తించినటువంటి అధికారులు వాటిని ఈరోజు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. నేరుగా శివబాలకృష్ణను అక్కడికి తీసుకెళ్ళి వాటిని ఓపెన్ చేసేటువంటి అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. అయితే అంతకంటే ముందు అంటే కోర్టులో హాజరుపరిచే కంటే ముందే ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి అవకాశం ఉంది. లేదు అని అంటే కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఫిలిం నగర్లో ఉండేటువంటి బంజరాయిల్స్లో ఉండేటువంటి ఏసీబీ కార్యాలయానికైతే శివరామకృష్ణ తరలించారు. అక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్, ఆ తర్వాత కోర్టుకు తరలించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా హెచ్ఎండిఏ, ఎంఏయుడి ప్లానింగ్ వర్గాల్లో మాత్రం ఇది ఒక చర్చనీయ అంశంగా మారింది. అనేక ప్రాంతాల్లో అంటే ప్రధానంగా హెచ్ఎండిఏలో చాలా కాలం పనిచేశారు. అక్కడ పనిచేసినప్పుడు ఎక్కువగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దాని నేపథ్యంలో ఏసీబీకి అందినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేయడం జరిగింది. ఇందులో చాలా అక్రమ ఆస్తులను గుర్తించడం జరిగింది. మొత్తంగా ఇంకా బ్యాంకుకు సంబంధించి బ్యాంక్ లాకర్లలో ఉండేటువంటి పత్రాలు కానీ, ఇతర వస్తువులు కానీ లేదా బంగారం కానీ ఏమేమి ఉన్నాయి ఆ లాకర్లలో, అవన్నీ కూడా బయటికి వస్తే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం అందాజగా ఒక 100 కోట్ల వరకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు గుర్తించినట్లు మాత్రం అధికారులు చెప్తున్నారు. వాటిని మార్కెట్ వాల్యూ లెక్కేయడంలో ఇంకొంత అటు ఇటుగా ఉంటుంది. పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది ఏసీబీ నుంచి. శ్రాముడు, అలాగే బినామీ పేరుపైన కూడా చాలా వరకు ఈ ఆస్తులు కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ శివరామకృష్ణకి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారా? అంటే ఇందులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యున్నారని అనుమానిస్తున్నారా? ఎస్, తప్పకుండా హరీష. ఈ విషయంలో ప్రధానంగా ఇతను హెచ్ఎండిఏలో పనిచేసినప్పుడు అక్కడ 4 జోన్లు ఉంటాయి. ఒక్క జోన్ మాత్రమే ఒక అధికారికి కేటాయించి మిగతా 3 జోన్లు ఈయనకే అప్పజెప్పడం పైన, ఉన్నత అధికారుల పైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని వెనక అంటే ఈయన వెనకాల ఇంకా ఉన్నతాధికారుల యొక్క ప్రమేయం ఏ విధంగా ఉంది, లేదా ఉన్నతాధికారులకే ఈయన బినామీగా ఉన్నాడా, ఈయనకు ఇంకా ఎవరైనా బినామీగా ఉన్నారా, ఆ వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బంధువులు, అదేవిధంగా సన్నిహితుల ఇళ్లతో పాటు కొంతమంది ఈయనతో పాటు పనిచేసినటువంటి సహోద్యోగుల పైన కూడా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది. సహోద్యోగులను కూడా ఈయన
అంటే ఒక స్థాయిలో ఉండేటువంటి అధికారి కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో ఎవరిని కేటాయించాలి, ఏ ఏ ఫైల్ ఎవరు చూడాలి అనేటువంటి అంశాలపైన కూడా ఇట్లాంటి ఉన్నతాధికారులు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంగా అంటే ఇటు ముందు సైడ్ కింది సైడ్ ఉద్యోగులపైన ఒక సైడ్ చూస్తూనే బ్యాక్ సైడ్ ఉన్నతాధికారులు ఇంకా ఈయన ఏ ఉన్నతాధికారుల సమక్షంలో పనిచేశాడు, ఆ వాళ్ళ పైనటువంటి వాళ్ళకు సంబంధించి ఈయనతో ఉండేటువంటి అనుబంధం ఏంటి అన్నటువంటి అంశాలపైన కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా జరిగితే గతంలో సీనియర్ ఐఏఎస్గా పనిచేసినటువంటి అధికారి పైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈయన ఏ అంశానికి కూడా విచారణకు సహకరించట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కొంత ఏసీబీ వర్గాలు కూడా దాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కస్టడీలో మరిన్ని వివరాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. దాంతో ఎవరెవరు ఇందులో పాత్రధారులుగా ఉన్నారు, ఏ అంటే మనం చూస్తే హైదరాబాద్ నగర పరిధిలో చాలా వ్యాజ్గా ఎక్కువగా ఇదంతా కూడా రియాలిటీ పెరుగుతూ వస్తుంది. చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు వస్తున్నాయి, చాలా చాలా మాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా నివాస సముదాయాలు కానీ, అదేవిధంగా లేఅవుట్లు కానీ, భూ మార్పిడి కానీ చాలా ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా పెద్దలు ఎవరైనా బ్యాక్ ఉండి నడిపించారా ఏంటి అనేటువంటి అంశాలపైన కూడా అధికారులు ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈ తర్వాత ఇంత స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డ తర్వాత ప్రభుత్వం కూడా ఈ అంశంలో శాఖాపరమైనటువంటి అంశాలు తీసుకొనుంది. ఏ ఇతను ఎక్కడెక్కడ పనిచేశాడు, అక్కడ ఇచ్చినటువంటి కీలకమైన అనుమతుల విషయంలో కానీ, అదేవిధంగా భూ మార్పిడి అంటే భూమిని వ్యవసాయ భూమి నుంచి మార్చేటువంటి అవకాశం కానీ, జోన్లు కొన్ని మారుస్తారు, ఆ జోన్ మార్పిడి, ఈ విధంగా ల్యాండ్ యూజ్ చేంజ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎకరాల ఎకరాలు చేంజ్ ఒకవేళ అయితే అక్కడ ఎవరున్నారు, అక్కడ ఎవరికి లబ్ధి జరిగింది అనేటువంటి అనేక అంశాలపైన ప్రభుత్వం కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా వినబడుతున్నది ఏంటంటే ముఖ్యంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సన్నిహితంగా ఉండడం అనేది ఒక అంశం అయితే, మరొక అంశం ఎవరెవరికి ఈ అంశంలో లబ్ధి చేకూరింది, అక్కడి నుంచి వీళ్ళ ఇతనికి ఏ విధమైనటువంటి ముడుపులు అందాయి, ఏ విధమైనటువంటి విలువైన బహుమతులు అందాయి అనేటువంటి అంశంలో, ఈ రెండు అంశాల్లో వీళ్ళు ఇంట్రా వివరాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. దాని ఆధారంగా ఇంకా ఎన్ని ఆస్తులను కూడబెట్టారు, ఇందులో ఎవరెవరి భాగస్వామ్యం ఉంది, తన కింద పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ, తన సన్నిహితులు కానీ, తన బంధువులకు సంబంధించినటువంటి ఆస్తులపైన కూడా ఒక విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంగా పూర్తి వివరాలు బయటకొచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ పెద్ద మొత్తంలో ఈ ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రక్రియనంతా కూడా చూస్తే ఒకవైపు అంటే ఇది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అంశం కాదు, కాబట్టి ప్రభుత్వం ఫోకస్డ్గానే ఈ పని చేసింది, అంటే అందినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే ఆయన పైన దాడి చేసి, ఏకకాలంలో దాడి చేసి పదుల సంఖ్యలో అధికారులు చాలా ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు కానీ, కార్యాలయం కానీ, తన ఇల్లు కానీ అనేక ప్రాంతాల్లో సోదాలు చేసి ఇంత ఆస్తులను గుర్తించారు. కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా స్టెప్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. హరీష ఇస్రాముడు, అలాగే ఇక్కడ కొన్ని బ్యాంక్ లాకర్స్ ను కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆయన ఇంట్లో కూడా కొన్ని సేఫ్ లాకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే వాటిని ఎప్పుడు ఓపెన్ చేసే అవకాశం ఉంది, ఆ తర్వాత ఏ సమయానికి కోర్టులో హాజరుపరచనున్నారు? ఎస్ హరీష, ఇప్పుడు ఉన్నతాధికారులు ఈ విషయంపై ఫోకస్ చేశారు. ఏసీబీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వెంటనే ఇప్పటికీ అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు కానీ, వీళ్లకు ఇంట్లో లభించినటువంటి సమాచారం మేరకు కానీ ఏ బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయి వాటిని ఇప్పుడే తీయడానికి వీలవుతుందా లేదు అని అంటే, మళ్ళీ రిమాండ్కు అంటే రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకొని చేయడానికి వీలవుతుందా అనేటువంటి అంశాలపైన అయితే ఫోకస్ చేశారు. మొత్తంగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఈరోజు కొన్ని లాకర్లను అయితే ఓపెన్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపు 24 గంటలకు పైగా పూర్తి అయిపోయింది కాబట్టి నిన్న నుంచి సోదాలు చేయడం, అదేవిధంగా అప్పటి నుంచి శివబాలకృష్ణను అదుపులో ఉంచుకున్నారు కాబట్టి కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడైతే బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో శివబాలకృష్ణ ఉన్నారు. అక్కడి నుండి అంటే అక్కడ ఉన్నతాధికారులు ఒకసారి సమావేశమై ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటిది ఒకసారి ఫైనల్ చేసుకుంటారు. ఒకవేళ బ్యాంక్ లాకర్లు ఇప్పుడే ఓపెన్ చేయాలంటే నేరుగా శివబాలకృష్ణ ఎంబడి పెట్టుకొని వాళ్ళకు లభించినటువంటి సమాచారం మేరకు ఏ బ్యాంకుల్లో తనకు లాకర్లు ఉన్నాయో అక్కడ వెళ్ళి వాటిని ఓపెన్ చేసి ఆ తర్వాత శివరామకృష్ణను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ రాముడు.